హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం మూకులలో కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే చాలామంది ఇనుప పాత్రల్లో వంట చేస్తుంటే కర్రీ బాగా నల్లగా వస్తుంది లేదంటే తుప్పు ఎక్కువగా కర్రీలోకి వచ్చి తుప్పు స్మెల్ వస్తుంది అని చాలామంది కమెంట్లో అడిగారండి అలా కాకుండా కూర కమ్మగా రావాలంటే ఈ వీడియోలో చూపించిన టిప్స్ని ఫాలో అవ్వండి మూకులలో కూడా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది కొత్త ఇనుప పాత్రలు కానీ దోశ పెనం కానీ సీజనింగ్ ఎలా చేసుకోవాలో వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఇనుప పాత్రల్ని కడిగిన వెంటనే మామూలు స్టీల్ గిన్నెలాగా బోర్లించి పెట్టేసామంటే తుప్పు వచ్చేస్తుందండి గాలితో కలిసి ఆక్సిడేషన్ జరిగి ఆరిన తర్వాత చూస్తే చూడండి ఎంత తుప్పు వచ్చేసిందో కాబట్టి ఇనుప పాత్రల్ని కడిగిన వెంటనే అలా ఉంచేయకూడదండి చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకుని తడేమీ లేకుండా తుడుచుకోవాలి వెనక వైపు కూడా చక్కగా తుడిచేసుకొని దీంట్లో రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇనుప పాత్రలు తుప్పు రాకుండా ఉంటాయి కొత్తగా తెచ్చుకున్న వాటికి కొన్నాళ్ళు ఇలా మెయింటైన్ చేయాలండి మీరు వాడంగా వాడంగా ఇవి చక్కగా తయారవుతాయి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసి దుమ్ము పడని ప్లేస్లో ఉంచుకుంటే మనకి ఈ ఇనుప పాత్రలు తుప్పు పట్టకుండా ఉంటాయి వంట చేసే ముందు కొంచెం డిష్ వాషర్తో కడిగి ఈ నీళ్ళని తుడిచాకనే స్టవ్ పైన పెట్టుకోవాలండి తడి మీద స్టవ్ పైన పెడితే మళ్ళీ తుప్పు వచ్చేస్తుంది ఇనుప పాత్రల్లో వంట చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు మనం బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాము ముందు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగాక ఆవాలు కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి మీరు ఏ వంట చేసినా పది గింజలు మెంతులు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పోపు వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని కట్ చేసి ప్లేట్లో ఉంచి ఐదు లేదా పది నిమిషాలు అలా ఉంచేసామంటే గాలి కారం ఇచ్చామంటే వేపుడు జిగురు రాకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూడండి మనకెక్కడా తుప్పు అనేది రాలేదు ఇనుప పాత్రలో వంట చేస్తే ఆరోగ్యంతో పాటు కూరకి మంచి రుచి కూడా వస్తుందండి మీరు కూడా ఇనుప పాత్రలో వంట చేయడానికి ట్రై చేయండి బెండకాయలు సగం వరకు ఉడికిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు వెల్లుల్లి కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు నేను సగం ఉడికిన తర్వాత వెల్లుల్లి వేస్తాను అలాగే సాల్ట్ కూడా బెండకాయలు సగం ఉడికిన తర్వాతే వేసుకోవాలి ముందే వేసామంటే బెండకాయలో నుంచి జిగురొచ్చేస్తుంది బెండకాయలు పూర్తిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఎక్కడ జిగురు కూడా రాలేదు ఇనుప పాత్రలో వంట చేస్తే కూర కొంచెం లైట్గా ఆ బ్లాక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే గిన్నెలోకి మార్చేసుకోవాలి కర్రీని అందులోనే ఉంచకూడదండి వెంటనే మార్చేసుకోవాలి కర్రీని తీసిన వెంటనే కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ సోప్ వేసుకుని కడిగేసి మనం ముందే చెప్పుకున్నట్లుగా తడి లేకుండా చక్కగా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి వెనక వైపు కూడా చక్కగా తుడిచేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి దుమ్ము తగలని ప్లేస్లో ఉంచుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇనుపు పాత్రలో వంట చేస్తే కర్రీస్ మీకు తుప్పు స్మెల్ రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ